కామన్ గా టీనేజర్స్ లో ఉండే భయం మాస్టర్బేషన్ వల్ల హెచ్ఐవి వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు. సో జనరల్ గా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు లోపల మదన పట్టడం, దాని వల్ల ఒక ఇన్సెక్యూరిటీ, ఫియర్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, ఆత్మన్యత భావంలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంటుంది. మాస్టర్బేషన్ చేయటం వల్ల హెచ్ఐవి అనేది డెఫినెట్ గా రాదండి, ఇది 100% వాస్తవం. ఎందుకంటే మాస్టర్బేషన్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ సమ్ డిసీజ్ ఫ్యాక్టర్. మాస్టర్బేషన్ అనేది నార్మల్గా ఫిజియోలాజికల్గా అది అందరిలో జరిగే ప్రక్రియ. అంటే కామన్గా ఎవరైతే టీనేజ్ అంటే అడాల్సన్స్ ఏజ్లోకి వస్తారో ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లేదా ఒక రకమైన వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా అలవాటయ్యి ఆ మాస్టర్బేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో వాళ్ళు హెచ్ఐవి వస్తుందా లేకపోతే ఇంకే వేరే డిసీజెస్ ఏమైనా వస్తాయా, హెప్టైటిస్ వస్తా అని అన్వాంటెడ్ అన్రిలేబుల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీలో కానీ లేదంటే ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్లో కానీ లేదంటే మల్టిపుల్ సెక్షువల్ యాక్ట్స్లోకి వెళ్ళటం వలన కానీ మ్యారేజ్ అవ్వకుండానే ఇతరత్ర సెక్షువల్ హ్యాబిట్స్లోకి, బ్యాడ్ హ్యాబిట్స్లోకి కానీ ఏదో ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్తే అప్పుడు అట్లాంటప్పుడు ఆర్డీసీఎస్ అంటే హెచ్ఐవి కానీ హెప్టైటిస్ కానీ లేకపోతే వీడిఆర్ఎల్ కానీ సెక్షువల్ డిసీజెస్ కానీ లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేదంటే సిఫిలిస్ కానీ హెర్పిస్ కానీ ఇవన్నీ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే ఒక పర్సన్ అంటే అన్నోన్ పర్సన్తో కానీ లేదంటే ఈ డిసీజెస్తో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్తో కానీ ఒకసారి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే ఆ డిసీజెస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్ట్ ద్వారానే ఈ హెచ్ఐవి కానీ ఈ మనం చెప్పుకునే ఇందాక చెప్పిన ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ మాస్టర్బేషన్ వల్ల హెచ్ఐవి రావడం లేకపోతే మాస్టర్బేషన్ వల్ల వేరే డిసీజెస్ రావడం అనేది 100% 80%లో జరగదండి.